గతంలో మీరు ఎన్నో పుస్తకాలు రాశారు భర్తీ సమాచారం గురించి. ఇప్పుడు రాబోయే 2025 సంవత్సరంలో మీరు బుక్ రాస్తున్నారని మేము విన్నాం సార్. దాని విశిష్టత గురించి మాకు కొద్దిగా చెప్పండి సార్. అందరికీ జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, మనకు పుస్తకాలు రాని లేదా పుస్తకాలను ముద్రించబడినటువంటి కాలంలో రాయి రాగిరేగు వంటి అటువంటి వస్తువులు లేదా ప్రాకారాలు వినియోగించిన కాలంలో ఒక గొప్ప పుస్తకాలు మన గురించి మన తరతరాల వరకు తెలిసే విధంగా తెలియజేశారు. ఆ పుస్తకాల్లో కొన్ని కాదు, అందులో చతుర్వేదాలు, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, ఇందులో బాగా సంహిత భాగం విడదీస్తే శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అని ఇందులో బాగా సంహితలు ఉంటాయి. ఈ పుస్తకాలు ఇది ఒక పుస్తకం అంటారు. ప్రాయవయ పుస్తకం ఏంటంటే మనకు ఒక 100 సంవత్సరాల వరకు గుర్తుండేలాగా ఈ రోజుల్లో పుస్తకాలు అందరూ రాస్తున్నారు. కొంతమంది రాసేవాళ్ళు ఉన్నారు, కొంత రాస్తున్నవారు ఉన్నారు, కొంత రిలీజ్ చేసి పంచిపెట్టేవాళ్ళు ఉన్నారు, కొంత ఇచ్చి చదువుకునే టైం ఉన్నా అవగాహన కల్పించలేనటువంటి సమయాలు కూడా కొన్ని ఉన్నాయి. పుస్తకం అంటే మనకు తరతరాలుగా గుర్తుండేట్టుగా ఒక పుస్తకం. ఆ పుస్తకం పురాతన చెప్పబడే పుస్తకాలలో నేను గతంలో కూడా పుస్తకాలు బాగా రాశానని చాలామంది అన్నారు, ప్లస్ రాసినటువంటి పుస్తకాలు చదివారు. అలాంటి పుస్తకాలు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారని ఇప్పటికీ అడుగుతున్నారు. అందులో నేను మొదట రాసిన పుస్తకము భక్తి నివేదన నేటి ఈతర స్పెషల్ ఎడిషన్ అనే పుస్తకం. గత 9 ఇయర్స్ బ్యాక్ 900 కింద నేను రిలీజ్ చేశాను. అందులో కొన్ని ప్రాంతాలకు విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, రంపచోడవరం కొన్ని ప్రాంతాలకు పంపడం జరిగింది. ఆ తర్వాత పూజల్లో కార్యక్రమం ఉండడం చేత పుస్తకాలు రాయడంలో కొద్దిగా సమయం సరిపోక ఒక అడుగు ముందుకు వేయలేకపోయాము. అలాంటి మరొక సరికొత్త పుస్తకంతో భక్తి అంటే ఏంటి, మనం ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, మనం అందులో ఉండే ఒక మంత్రం ఏంటి, మంత్ర తంత్ర సహితంగా ఉండేటువంటి వాటిలో మనం ఏది ఆచరించాలి, పుస్తకం అంటే అక్షరాల్లో మనం ఏం తెలుసుకోవాలి, ఈ పుస్తకం రాబోయే పుస్తకం అంటే ఆ పుస్తకం పేరు వికసిత భారత్. ఈ పుస్తకాన్ని కూడా మనకు ప్రముఖ వ్యక్తుల చేత, ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాంటి ప్రముఖ వ్యక్తుల చేత ఇది ఆవిష్కరణ కార్యక్రమం కానుంది. అంటే ఈ పుస్తకం వికసిత భారత్ అంటే భూమి మీద విత్తనం వేస్తే పచ్చతోరణం ఎలా ఉంటుందో, మనం నిత్యము కళ్యాణం చేసినా నిత్య పూజలు చక్కగా నిర్వహించాలన్నా ఆర్థిక ప్రభుత్వం స్వామివారికి ఆర్థిచ్చే మంగళాశాస్త్ర మదాచార్య పరయ పురోగమని అని చెప్పదలుచుకున్నా అలాంటి సమూహం పుస్తకం చక్కగా అది మనకు వెలువడుతుంది. ఆ పుస్తకం కూడా మనకు అతి తొందరలోనే రిలీజ్ అవనుంది. అది వచ్చే సంవత్సరం అనేది ఒక అంచనా వేస్తోంది సమయం. ఇందులో ప్రాచీన భారతదేశాల గురించి, ప్రాచీన తత్వాల గురించి, కనుమరుగవుతున్న పుస్తకంలో ఉన్న విషయ సమూహాల గురించి మన జాతికి అంకితం చేయబడే పుస్తకం వికసిత భారత్ నా ద్వారా ప్రముఖ వ్యక్తుల చేత ఆ రోజున మీ అందరి ముందు ఈ పుస్తకం పొందుపరుస్తానని సవివరంగా తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం 2025 సంవత్సరం ఆనాడు ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ శతాబ్ది కళ్యాణ మహోత్సవం. శతాబ్ది అంటే మీకు తెలిసిన విషయాలే, జనరల్గా ఈ పదాలు విని ఉంటారు. శత అంటే 100 సంవత్సరాలు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం కానుండడానికి ముందుగా జరిగిన విషయం ఏంటంటే మనకి 1924 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అంటే మనం త్రివర్ణ జెండా పట్టుకోలేదు, జాతీయ గీతం కూడా పాడలేదు. అలాంటి రోజుల్లో మన రాజమహేంద్రం నుండి తెలుగు వాస్తవ్యులు చక్కగా కాలనడకతో బయలుదేరి చివరన అయోధ్య చేరుకున్నారు. అయోధ్య చేరుకున్న తర్వాత స్వామివారికి అలాంటి సమయంలో గొడవలు జరుగుతున్న సమయంలోనే రాముల వారికి చక్కగా శ్రీరాముడు చక్కగా మ్రొక్కి ఆ మ్రొక్కుతున్న సమయం తర్వాత రాముని ఇలా పూజించారు, రామా మీ జీవితకాలంలో అంటే మా జీవితకాలంలో మా కుటుంబ సమేతంగా కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క మానవుడు కానీ ముందుకు అడుగు వేసినా కానీ ఇంకా అడుగు వేయదలుచుకున్నా కానీ నీ ఆలయం ఎప్పటికైనా అంటే మీలాంటి మహాత్ముల ఆలయం మేము దర్శించడానికి కొరకు ఆలయం నిర్మాణం చేయదలుచుకున్నాం అని సంకల్పం చేత 1924 సంవత్సరం జనవరిలో ఇది జరిగినట్టు ప్రదేశం అయోధ్యలో రామాలయం కట్టక ముందు ఇటుక పెట్టి జయ శ్రీరామని రాశారు. ఆ జయ శ్రీరామని రాసినటువంటి జయ శ్రీరామ రాసిన పదం బట్టి ఆ జయ శ్రీరామ్ పదాన్ని బట్టి 2024 అంటే ఆ 25వ సంవత్సరం నాటికి 1924 సంవత్సరం మొదలు 2025 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది.
వాటిని శతాబ్ది రామ కళ్యాణ మహోత్సవం అంటారు. దీనికి ప్రముఖులు కూడా వస్తారు. మీరందరూ మీ సవివరంగా మీ అందరి ముందు మీ కళ్యాణం జరిపించి చూపిస్తాను. ఈ కళ్యాణం, శతాబ్ది కళ్యాణం గురించి నేను దీక్షలో ఉన్నాను. ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉన్న కొనసాగించాను. మరో 2 సంవత్సరాల వరకు దీక్షలో కొనసాగిస్తాను. అది శ్రీరాముని గోవిందం వల్ల ఇప్పటికే ఉన్నానండి. ఈ యొక్క దీక్ష పూర్తయ్యేంత వరకు నేను దీక్షలో నుండి ప్రముఖ వ్యక్తుల చేత, అలాగే విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, గుంటూరు మరియు తెనాలి, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, పలాస అనేక ప్రాంతాలు ఎవరైతే నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ముందు ప్రముఖ వ్యక్తుల చేత అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం సవివరంగా మీ అందరి ముందు ఉంచుతానని ఈ విషయాన్ని సవివరంగా భక్తి టీవీ ఛానల్ వరకు తెలియజేయడమైనది. జై శ్రీరామ్.